కృపగల మా తండ్రి, ప్రేమగల యేసయ్య, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దినం తరువాత దినం మీ సన్నిధిలో ఈ రీతిగా కూడి ప్రార్థించటానికి మీరు కృప చూపెట్టారు. ఈరోజున ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు, వారి కుటుంబంలో వారి కొరకు ప్రార్థిస్తున్నాను. దయచేసి బిడ్డలను మీరు కనికరించండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ఈ మధ్యన టెట్ ఎగ్జామ్ రాశారు తండ్రి. దయచేసి ప్రభువా, ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా నీ పాదాల చెంత మొరపెడుతున్నాను. బిడ్డల్ని కనికరించండి. కొంతమంది బిడ్డలు ప్రభువా, నా తండ్రి నీట్ ఎగ్జామ్ కూడా రాశారు, ఆ బిడ్డల విషయంలో కూడా మీరే కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు నిమిత్తమై ఎన్నో రకాలైన పరీక్షలు రాయిస్తూ బిడ్డలు కృతార్థులైతే వారిని ప్రభువ మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు నా ప్రభువ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తండ్రి కనికరించండి. ఒక ఆత్మీయ తండ్రిగా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డలు ప్రభ మీ కాడి క్రింద ఉండటానికి, మీ సాత్వికమును దీన మనసును నేర్చుకొని లోకంలో బిడ్డలు జీవించటానికి శత్రువుని జయించేంత కృప ప్రతి వారికిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మీరే మా ప్రభ మహిమ పొందుకొనమని, మా కొరకు తిరిగి రానయున్న యేసు ప్రభుల వారి ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 15వ తారీఖు 2022 సోమవారం. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనములో ఉన్న విషయాలు ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రియులారా, 2వ వచనంలో మందస్సము ఎక్కడెక్కడి నుండి బయలుదేరి కిర్యత్యారీములో 20 సంవత్సరములు ఉండిపోయాది అనే విషయాన్ని చెప్పాను. ఈరోజున 3వ వచనంలో ఉన్న వాక్యాన్ని కూడా ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఈ విధంగా అన్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అశ్వారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించండి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మను విడిపించును అని చెప్పాడు. 3వ వచనంలో చెప్పబడిన మాట. ఇప్పుడు సమూయేలు ఇశ్రాయేలీలందరితో మాట్లాడుతూ, మీ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అని చెప్పాడు. పూర్ణ హృదయముతో. ప్రియులారా గమనించాలి, వారు దేవుడు లేనందుకు, మందస్సం లేనందుకు విచారిస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. మంచిదే, అయితే దేవుని లేనందుకు దుఃఖపడుతున్నటువంటి ఇశ్రాయేలీయుల జీవితాలలో ఉన్న లోటు సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు. మీరు పూర్ణ హృదయముతో దేవుడైన యెహోవా వైపు తిరగాలి. ఆ మాటకు అర్థమేమిటి అంటే, వారు దేవుని వైపు లేరు, వారు ఎక్కడో ఉన్నారు. సమూయేలు ప్రవక్త అంటాడు, మీరు అష్టారోతు దేవతను అనుసరిస్తున్నారు కదా అని. అష్టారోతు అనేటటువంటిది అన్య దేవత, అష్టర్తేకు అనేటటువంటి దానికి సంబంధించింది. బాషాను రాజు
బాషాను రాజుగు ఓగు పట్టణంలో ఇది ఒకటి. వాటిలో రెఫాయిమీలు ఉన్నారు. ఓగు అనేటటువంటి రాజు పరిపాలిస్తున్న దినములలో అస్తారోతు అనేటటువంటి దేవతని వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. అటువంటి అన్య దేవతని వీరు అనుసరించడం ప్రారంభించారు. ప్రవక్త అయినటువంటి ఆ సమూయేలు చెప్పిన మాట సమూయేలు ప్రవక్త, మీరు పూర్ణ హృదయంతో యెహోవా యద్దకు మీరు మళ్ళుకుంటే అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పాలి, ఆయనను సేవించాలి. అప్పుడు ఫిలిస్తీయుల చేతిలో నుండి ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడన్నాడు. దేవుని పూర్ణ హృదయంతో యెహోవా యద్దకు రావాలి. పట్టుదల కలిగి యెహోవా తట్టు హృదయాలను తిప్పాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజున ప్రజల పరిస్థితులను పూర్ణ హృదయముతో యెహోవా యద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతల అస్తోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పిన ఎడల అని వాక్యము సెలవిస్తుంది. దేవుని వైపు మనం తిరిగేటప్పుడు పూర్ణ హృదయముతో ఆయన యొద్దకు మనం తిరగాలి. కొన్ని పర్యాయాలు పూర్ణ హృదయంతో ప్రభు వైపు తిరగం, కొన్ని అన్య దేవతలు ఆచారాలు ఇవన్నీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఓసారి మా చర్చిలో సొరాసిస్ అనే జబ్బు కలిగిన ఒక ఆయన వచ్చాడు. సంఘం అంతా ప్రార్థిస్తే ఆయనకు ఆరోగ్యం వచ్చేది. పసిపిల్లవాని దేహంలాగా అయిపోయాది. ఆయన ఒకరోజు నన్ను అన్నాడు, మా ఇంటికి రావాలి మీరని. వెళితే ఆయనది చిన్న ఇల్లు, కొట్టము. అయితే మధ్యలో ఆ ఇంట్లో ఒక మధ్య గోడ ఉంది. ఆ తర్వాత ఆ ఇంటికి వెళితే చిన్న ఇల్లు, నాకు చిన్న చాపేసి కూర్చోబెట్టాడు. తర్వాత ఈ సామ్రాణి కడ్డీలు అగరొత్తులు వెలిగించి పెట్టాడు. వాసన నాకు సరిపోదు అయ్యా, అగరొత్తుల్ని తీసేసేయండి అంటే ఆయన ఓ మాట అన్నాడు, నేను ఏసైకి పెట్టలే, అవి వెంకటేశ్వరునికి పెట్టినాను అన్నాడు. వెంకటేశ్వరుడా, అదేందది అంటే ఆయన అంటాడు, గోడకి పక్క ఏసయ్యది, గోడకి ఆ పక్క వెంకటేశ్వరునిది అని అన్నాడు. యేసుప్రభు ఫోటో పైన తగిలించిన చూడు, యేసుప్రభు ఇప్పుడు వెంకటేశ్వరుని ఫోటో ఆ బండ కింద పెట్టినాను చూడు అని అంటాడు. అంటే పూర్ణ హృదయంతో ప్రభు వైపు ఇంకా తిరగలేదాయన. దేవునికి కావాల్సింది మనం పూర్ణ హృదయంతో, ఎందుకంటే వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనము దేవుని అనుసరించటానికి దుఃఖించేటటువంటి జీవితాలు మనకు రాకూడదు. ఎంతోమంది దేవుని అనుసరిస్తూ దుఃఖిస్తున్నారు తెలుసా? దేవుని అందు విశ్వాసం ఉంచి పూర్ణ హృదయంతో ప్రభుని వెంబడించేవారుగా ఉండాలి. చాలామంది మనము పూర్ణ హృదయంతో ప్రభుని అనుసరించాం. కొన్ని పాత పద్ధతులే ఉంటాయి, కొన్ని పాత ఆచారాలే ఉంటాయి. చాలా మట్టుకు హిందూ సాంప్రదాయం నుండి వచ్చినటువంటి బిడ్డలు ఉంటారు. వారు పండగలకు పబ్బాలకు పిలిచినప్పుడు వెళ్ళడం, వివాహ కార్యక్రమాల్లో కలుసుకోవడం తప్పు కాదు. ఆ పద్ధతుల్ని పాటించకుండా ఉండడం మనం నేర్చుకోవాలి. ఎవరైనా చనిపోతే వెళ్ళచ్చా అని అడుగుతారు. వెళ్ళాలి, వెళ్ళకపోతే ఎలాగా? వెళ్ళాలి. అయితే అక్కడ మనము వారు చేసేటటువంటి పూజా పునస్కారాలు ఇటువంటి వాటిలో పాలు పంపులు పొందకుండా ఉండడం మంచిది.
ఈ రీతిగా ప్రభుని హృదయపూర్వకంగా మనము యెహోవా యొద్దకు మళ్ళుకోవాలి. పట్టుదలత కలిగి మన హృదయాన్ని ఆయన వైపు తిప్పాలి. మన హృదయానికి తిరిగిపోయే ఆ మనసు ఉంది, మన హృదయం స్థిరంగా ఒక దాని మీద ఉండదు, అప్పుడప్పుడు తిరిగిపోతూ ఉంటుంది. చూడండి, ఈ మధ్యన నేను ఒక మీటింగ్కు వెళితే ఫలానా వారు కొంతమంది నాకు భోజనం కొరకు పిలిచారు. కొంతమంది అంటే ఒక కులస్తులు పిలిచారు, రెండు మూడు కుటుంబీకులు పిలిచి వాళ్ళందరూ ఆ ఇంట్లో గ్యాదర్ అయ్యి భోజనం మంచిగా ఇచ్చారు, తిన్నాను. వాళ్ళు మాట్లాడుతూ నన్ను అన్నారు, మేము యేసు ప్రభుని నమ్ముకున్నామండి, మా తర్వాత వాళ్ళు నమ్ముకున్నారు, మా తర్వాత వీళ్ళు నమ్ముకున్నారు, మేము ఫలానా చర్చ్కి వెళ్ళే వాళ్ళము, ఆ పాస్టర్ గారి పేరు అబ్రహాము, బాగా ఉండేది మాకు. అయితే ఒక ఆయన వచ్చి మాతో ఈ ఊర్లో మీటింగ్లు పెట్టి మాతో మాట్లాడాడు, మన కులస్తులేంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి బల తీసుకోవడమేంది, మన కులస్తు మనము వాళ్ళకంటే ఉన్నతమైన క్యాస్ట్ కదా, మన కులస్తులందరూ కూడా ఒక దగ్గర కూడుకుంటే నేను ఒక పాస్టర్ని మీకు పంపుతాను, మనం పేర్లు మార్చుకోవాల్సిన పని లేదు, పాత పేర్లే ఉంటే మనకు సాక్ష్యానికి పనికొస్తాయి అనని. ఇవన్నీ అన్నీ తప్పుడు బోధలు కదా, దయచేసి గమనించాల్సింది, మేము అట్లా వేరు పడ్డాము అని చెప్పి అన్నారు. నాకు బాధేసి, మీకు అట్లా చెప్పినోడు పరలోకానికి పోడు, మీరు కూడా పోరండి, దయచేసి ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన తక్కువ కులస్తుల పాస్టరేంది, మీరు ఎక్కువ కులస్తులేంది, కులము మతము జాతి యేసు ప్రభు రక్తంతో కడగబడ్డాయండి, ఆ దరిద్రం వదిలిపెట్టండి, మీ హృదయం ప్రభు వైపు తిరిగింది, ఇప్పుడు ఆ హృదయం ఆయన వైపు తిరిగింది, కాబట్టి పట్టుదల కలిగి నీ హృదయాన్ని ప్రభు వైపే తిప్పాలి. వాడు ఎవడేం చెప్పినా ప్రభుని కాదనుకొని ప్రక్కకు రాకూడదు అని చెప్పాను. కాబట్టి మీలో కూడా మీ హృదయాలు ప్రక్కకు తిరిగిపోతున్నాయేమో ఆలోచించండి.